అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని రమేష్ అనే వ్యక్తికి చెందిన ఇంటర్నేషనల్ మొబైల్ షాప్ లో భారీ చోరీ జరిగింది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు షాపు వెనక నుండి రంధ్రం ఏర్పాటు చేసుకుని షాపులో చొరబడి షాపులో 2 లక్షలు విలువ చేసే 20 సెల్ ఫోన్లతో పాటు 10,000 రూపాయల నగదును కూడా దోచుకు వెళ్లారు. బుధవారం ఉదయం షాపు తెరవగానే ఈ ఘటన చూసిన సెల్ షాప్ యజమాని రమేష్ చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లోజ్ టీమ్తో క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలు సేకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఛార్జర్లు తర్వాత అన్ని యాక్సెసరీస్ సంబంధించిన బ్యాటరీలు తర్వాత మొబైల్ సంబంధించిన యాక్సెసరీస్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని అవి ఒక 20-25 వేల దాకా విలువ చేస్తాయి. మొత్తం 2 లక్షల పైన మా అభ్యర్థికి నష్టం జరిగింది. ఈ నష్టానికి సంబంధించి మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము.